ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటూ కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడో ఇలాంటి సమయంలో ఆట విడుపుగా సరదాగా కొంత ఎంటర్టైన్మెంట్, అందులో క్రికెట్ లాంటిది ఆడుకోవడం సర్వసాధారణం. అయితే ఇది ఆట విడుపుగా కాకుండా ఇది 10 మందికి ఉపయోగపడేలాగా, ఒక సేవా కార్యక్రమానికి వినియోగించేలాగా, ఆ లబ్ధిదారులకు ఇది ఉపయోగపడేలాగా దీన్ని ఆ ఎంటర్టైన్మెంట్ని ఆ రకంగా తర్జుమా చేయడం అనేది మాత్రం ఈ తమ్ముళ్ళు ఇద్దరికి, తరుణ్ అండ్ శ్రీకాంత్ ఇద్దరికి వచ్చేటువంటి ఐడియా, దాన్ని మనస్ఫూర్తిగా మనం కరతాళ ధ్వనులతో అభినందించాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకుల పట్ల, ఎవరైతే మమ్మల్ని ఆదరిస్తారో ఆ ప్రేక్షకుల పట్ల మా కృతజ్ఞత తీర్చుకునే అవకాశంగా మేము భావిస్తుంటాం. గురజాడు గారు చెప్పినట్లుగా సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి సాయపడవయ్య అంటారు. అది ఎంత అక్షర సత్యం అంటే తద్వారా లభించే ఆత్మసంతృప్తి వెలకట్టలేనిది. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఎదుగుతున్న సమయంలో మన స్వార్థం మనం చూసుకుంటాం, నేను పైకి రావాలి, నేను సంపాదించుకోవాలి, నాకు అన్ని రకాలుగా నా సంతోషం, నాకు సుఖ సంతోషాలు కావాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలని కఠినంగా ఖచ్చితంగా ఆ స్వార్థంతోటే మన పని మొదలు పెడతాం, ప్రొఫెషన్లో ఎంటర్ అవుతుంటాం. కొన్నాళ్ళు అయిన తర్వాత మనకి సరిపోతుంది, మన కడుపు నిండుతుంది, అప్పుడు పక్కన ఉన్నటువంటి అర్ధాకలితో ఉండేవాడుకో, లేకపోతే అన్నం దొరకని వాడుకో, ఆకలితో సఫర్ అవుతున్న వాడుకో, మనం కనుక చేయూతను అందివ్వగలిగితే, ఒక ముద్ద పెట్టగలిగితే ఆ వచ్చే సంతృప్తి అంతా ఇంత కాదు. అది అనుభవపూర్వకంగా నాకు తెలుసుకునే విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా బిగినింగ్ డేస్లో నాకు విలాసవంతమైన కారు కావాలి, నేను విలాసవంతంగా బతకాలి, ఫస్ట్ క్లాస్లో జర్నీలు చేయాలి, ఇతర దేశాలు తిరగాలి, నా కుటుంబ సభ్యులను ఆనందంగా ఉంచాలి, అన్ని సుఖ సంతోషాలు అందజేసి బెస్ట్ కార్స్ అని అన్ని, ఇవన్నీ కూడా గ్రోయింగ్ స్టేజ్లో అనుకుంటున్నావు. అలాగే అదేవిధంగా కష్టపడి పనిచేస్తుండేవాడిని తదు అని అనుగుణంగా నాకు అంత మొత్తాలు వస్తుండేది, రెమ్యునరేషన్ పెరుగుతూ వస్తుండేది. కానీ కొన్నాళ్ళైన తర్వాత ఒక 24 సాచ్యురేషన్ అంటే ఒకరకంగా తృప్తి అనేది అంతం లేకుండా పోతుంది. సో దేనికి తృప్తి చెందలేకపోతున్నాం. ఎప్పుడైతే తృప్తి లేదో అక్కడ మానసిక శాంతి కూడా లభించదు. ఈ సమయంలో అనిపిస్తుంటుంది ఎంతసేపు మన గురించి, మన చుట్టాల గురించి, మన బంధువుల గురించి, మన స్నేహితుల గురించి ఆలోచిస్తున్నాం, కానీ నిజంగా మనం ఎవరు అని చెప్పి ప్రేక్షకులు మనకి ఇంత అత్యున్నతమైన స్థానాన్ని కల్పిస్తున్నారు, ఇంత ప్రేమను మనపై కురిపిస్తున్నారు, ఇలాంటి వాళ్ళకి మనం ప్రత్యుపకారంగా ఏం చేసామని ఒక మీరు కూర్చొని నిశితంగా ఆలోచిస్తే కనుక మీరు ఏమీ చేయట్లేదనే భావం కలుగుతుంది. నాకు అలాంటి భావం వచ్చినప్పుడు దెన్ ఎస్, ఇది కృతజ్ఞత తీర్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది నాకు అలాంటి అంటూ, ఆ రకంగా ఏ రకమైన అవకాశం వచ్చినా సరే, అది తుఫాన్లు వచ్చినప్పుడు బిగినింగ్ డేస్లో నేను చేయూత అందివ్వడం కానీ, పత్తి రైతులు చనిపోయారని నాకు ఎప్పుడో అత్తకి 3 అమ్మాయికి 3 సందర్భం తెలిసినప్పుడు అలాంటి కుటుంబ సభ్యులు లేడీస్ని నేను పిలిపించి వాళ్ళకి ఊరట కలిగించి వాళ్ళకి ఏదో కొంత మొత్తాన్ని ఇవ్వటం కానీ, అక్కడి నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే పొందే తృప్తి అంతా ఇంత కాదు. ఒక చిత్రం విజయవంతమైనా సరే అంత తృప్తి లభిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళకి చేయూతులు అందివ్వడం వల్ల వచ్చే తృప్తి అంతా ఇంత కాదు. ఆ రోజు ఎంత ప్రశాంతంగా నిద్రపోతా ఉంటే అంతా ఇంత కాదు.